नमस्ते नेनु हरिता एग्जाम्स अंटे कोंदरिकी भयं कानी इंकोंदरिकी उत्साहं चदुवुकुन्न विषयालन्नी पेपर पै दिंचेयालने आतुरत उंटुंदी चदुवु बिड्डल संगति अला उंचिते अंतंत मात्रंगा चदिवे वाळ्ळु मात्रं वच्चिरांद्रि आशिस्तारु अदी कादंटे क्वेश्चन पेपर नु तिरिगेसि मल्ली रासेस्तारु लेदा चूसिन संघटनल्नी बेस चेसुकोनि इमेजिन चेसुकोनि रास्तारु इला मीलो चाला मंदि चेसुंटारु कानी एम्मेल्ये अंटे एवरु अने प्रश्नकु एडव तरगति विद्यार्थि रासिन समाधानानिकि नव्वालो एडवालो अर्थं कावडं लेदु एम्मेल्ये एन्निकलनु एला निर्वहिस्तारु ఈ ప్రశ్న మీకే వేస్తే ఏం సమాధానం చెప్తారు సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యేని ఎన్నుకునే ప్రాసెస్ చెప్తారు మహా అంటే కొంత మసాలా యాడ్ చేసి ఏదో ఒకటి చెప్పేస్తారు కానీ ఇదే ప్రశ్న ఒక 7వ తరగతి విద్యార్థికి ఎగ్జామ్ లోని క్వశ్చన్ పేపర్ లో వేస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయే సమాధానం రాశాడు శాసన సభ్యుడు అదే ఎమ్మెల్యేని ఎలా ఎన్నుకుంటారు అనే ప్రశ్నకు ఒక విద్యార్థి వెరైటీ సమాధానం రాశాడు ఎమ్మెల్యే ఇంటింటికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని అడుగుతారు ప్రచారం చేస్తారు 18 సంవత్సరాలు ఉన్న వారికి ఓటు హక్కు ఉంటుంది వాళ్ళకి పైసలు ఇస్తారు బిర్యానీలు మందు బాటిల్స్ ఆడవారికి చీరలు పంచుతారు ఎన్నికల్లో ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు ప్రభుత్వం ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో లెక్క చేస్తుంది ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడలో జరిగింది ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఈ సమాధానం రాశాడు కొందరు నెటిజన్లు విద్యార్థి రాసిన సమాధానాన్ని సమర్థిస్తున్నారు సమాజంలో ఇదే జరుగుతోంది కదా అందుకనే అలా రాశాడని అంటున్నారు పుస్తకాల్లో ఉన్నది ఎవరికి కావాలి ప్రాక్టికల్ గా తనకు తెలిసిన దానే అతను రాశాడని పేర్కొంటున్నారు రాజకీయాలపై వచ్చే జనరేషన్లకు ఎలాంటి ఒపీనియన్ ఉందో చూడండి అని అంటున్నారు మరికొందరు కాగా విద్యార్థి రాసిన ఈ ఆన్సర్ కు టీచర్ 4 మార్కులు వేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది